సైడ్కి వెళ్తాం. ఎన్నికల్లో వరాహన సింహస్వామి ఆశీస్సులు అందించమని ఎన్నికల ముందు కోరుకున్నాను, ప్రార్థించాను. ఆయను ఈ ఎన్నికల శాంతం నన్ను నడిపించారు, పక్కనే ఉండి నడిపించారు. ఈరోజు స్వామిని దర్శనం చేసుకుని, ఈరోజు గురువారం, మంచి రోజు, పవిత్రమైన రోజు, అందుకు వారిని దర్శనం చేసుకుని ఈరోజు మొక్కులు చెల్లించుకొని బయలుదేరుతున్నాను. ప్రభుత్వ భూములు ఉన్నాయి, బంజరు భూములు ఉన్నాయి, దేవాలయ భూములు ఉన్నాయి. వాటిల్ని ఈనాడు వెలికితీసి ఇవాళ సమాజంలో ఉన్నటువంటి ఇల్లు లేక బాధపడుతున్నటువంటి అందరూ దరిద్ర నారాయణులు ఉన్నారు, వాళ్ళకి ఈనాడు ఆ కార్యక్రమాన్ని చేపట్టాలన్నటువంటి ఆలోచన రావటం అన్నటువంటిది దైవ సంకల్పం. ఇంకా అంటే ఖచ్చితంగా దాన్ని సుప్రీంకోర్టుకి వాళ్ళ ప్రభుత్వం కూడా ఫాలో అవుతుంది. కోర్టు ఉత్తర్వులను కానీ, కోర్టు ఆర్డర్లు కానీ ఎవరూ ధిక్కరించడానికి లేదు కదా. అందులో ప్రభుత్వమైనా ఒకటే, సామాన్యుడైనా ఒకటే. కాబట్టి ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగానే ప్రభుత్వం నడుచుకుంటుంది. అందులో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కోర్టు ఉత్తర్వుల్ని పాటిస్తుంది, సిస్టమ్స్ని, వ్యవస్థల్ని రక్షిస్తుంది, వ్యవస్థలను గౌరవిస్తుంది, వ్యవస్థలను పరిరక్షిస్తుంది, వ్యవస్థల్ని ఈ వినాశనం చేసే వాటన్నిటిని కూడా తిరిగి పునఃప్రతిష్ఠిస్తుంది. ఆ ప్రయత్నంలో ఈనాడు ప్రభుత్వం జాగరూకత వ్యవహరిస్తుంది. సత్యబాబు గారు, బొత్స సత్యనారాయణ గారు అన్నది ఇక పూర్తిగా జలమయమైపోయింది. మీకు తెలుసు, మీరు ఓకే బీయింగా రిపోర్టర్స్గా మీడియాగా మీరు మమ్మల్ని అడగచ్చు, తప్పేం కాదు. మా నుంచి సమాధానం రాబెట్టుకోవడం అన్నటువంటిది మీకు ఉండాల్సిన హక్కు అది. అదే సమయంలో ఆ రోజు ఏమన్నారు, బాగా జలమయమైపోయి మునిగిపోతే ఆ రోజే ఆయన అక్కడ ఎవరు ఈ కమిషనర్ది మనకి శివరామకృష్ణయ్య, ఇది కొద్దిగా ఊజింగ్ ల్యాండు, రివర్ బేస్లో ఉంది, దీనికి తరచూ ఈ వరదలే వస్తుంటాయి, ఎర్త్క్వేక్స్ కూడా సంభవించే అవకాశాలు ఉంటాయని చెప్పి సత్యబాబు గారు చెప్పలేదు. ప్లీజ్ దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, అది కేంద్రం పంపించినటువంటి త్రిసభ్య సంఘం నిర్ధారించి చెప్పినటువంటి అంశం ఇది. అంత స్పష్టంగా ఉన్నప్పటికీ సరే, మంచి వచ్చాడో ఏ ప్రభుత్వమైనా, ఆ ప్రభుత్వమైనా కావచ్చు, ఈ ప్రభుత్వమైనా కావచ్చు, ఒక నిర్ణయం తీసుకొని నిర్మాణం జరిగింది. అందుకు మనం అలాంటప్పుడే జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉంటే ఇవాళటి పరిస్థితి ఉండుండేది కాదన్నటువంటిదే ఆయన అభిప్రాయం. రిపోర్ట్ ఇవ్వలేదా, మీరు చెప్పండి. మరి రిపోర్ట్ని కాదనుకుని మనం అక్కడ నిర్మించాం, సరే వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మన కన్స్ట్రక్షన్ జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని మారుస్తామని చెప్పి ఇవాళ దీన్ని రాజకీయ రచ్చ చేసి దాన్ని ఆయన అయితే వాస్తవమే చెప్పాడు. సత్యనారాయణ గారు ఆ త్రీమెన్ కమిటీ రిపోర్టు ఇచ్చారు, అప్పుడే మనం ఆలోచించి ఉండి ఇక్కడ మనం ఇది జరగకుండా ఉండుంటే ఇవాళ ఈ ఉపద్రవానికి ఇంతమంది ఇంత పరిస్థితి వచ్చిండేది కాదు, గురయ్యేది కాదు అన్నటువంటిది అందులో తప్పేంటుందండి. అంతే సార్, ఐ మైసెల్ఫ్ ఈజ్ ఆల్సో కన్విన్సింగ్ విత్ ది వెర్షన్ సబ్మిటెడ్ బై ది మినిస్టర్ కన్సర్న్. ఏమన్నా ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగాయా, అంతకుముందు జరిగాయా, అంతకుముందు జరిగినవైనా ఇప్పుడు జరిగినవైనా ఎట్టి పరిస్థితుల్లో వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఈ ప్రభుత్వంలో ఈవేళ ప్రభుత్వం దురాక్రమణ చేసి లేనిపోయినటువంటి కన్స్ట్రక్షన్స్ చేసిన అన్నిటికీ కూడా ఐడెంటిఫై చేసి రిమూవ్ చేసి అది ప్రభుత్వానికి అప్పచెప్పమని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆదేశాలు తయారవుతున్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఎండోమెంట్ భూమి దేవుడు మాన్యాలు, ఇవి దేవుడికి ఇచ్చినటువంటి, మనం ఇవ్వరా, పూర్వీకులు, చక్రవర్తులు, రాజులు, దాతలు వీళ్ళంతా ఇచ్చినటువంటి ఫిలాంథ్రఫిస్టులు ఇవన్నీ సబ్మిట్ చేసిన డోనర్స్ ఇవి. ఇది మనకు తెలుసు, విజయనగరం రాజావారి సంస్థానంలో ఇచ్చినటువంటిది ఇది. మరి వాళ్ళు ఇచ్చినటువంటిది మేము తినేస్తామంటే ఎట్లా చూద్దాం. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్.
నాట్ బై ది స్పీకర్. స్పీకర్కి కొన్ని విస్తృతమైనటువంటి అధికారాలు ఎంత ఉన్నాయో పరిమితమైనటువంటి అధికారాలు కూడా ఉన్నాయి. సో అటువంటి గవర్నమెంట్ చేయాల్సినటువంటి డ్యూటీని నేను చేయడం సరికాదు అది. కాబట్టి మీరు ఖచ్చితంగా అందుకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరైనా వస్తే మీరు అడగండి, ప్రభుత్వం వర్షన్ తీసుకోండి. మరి న్యాయస్థానం ఇచ్చినటువంటి దాన్ని నువ్వు గౌరవించవా? వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టేలు ఇచ్చారు. స్టే అంటే అదేమి హక్కు తగలపరచడం కాదు. అది ఒక అర్జీదారు ఆత్రంతో వచ్చి కోర్టును మొరపెట్టుకుంటే స్టే ఇస్తుంది. అది దాన్నే మనం ఏంటంటే ప్రిలిమినరీ రిలీఫ్ అంటాం. ఆ తర్వాత ప్రభుత్వ వాదనలు వింటారు, వాదోపవాదనలు వింటారు, వాస్తవాలను బేస్ చేసుకుని న్యాయస్థానం తీర్పు చెప్తుంది. అది దట్ ఈస్ ద ఫైనల్ వెరిడిక్ట్ ఆఫ్ ది కోర్ట్. సార్, ప్రజావేది కోర్టు